అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో విషాదం చోటు చేసుకుంది. చెయ్యర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉన్నటువంటి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్లాసులో విద్యార్థులకు పాఠాలు చెప్తున్న సమయంలో ఒక్కసారిగా పడిపోయాడు. ప్రతిరోజు మాదిరిగానే పాఠశాల తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆకండి బంగారయ్య విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. పాఠాలు చెప్తూనే ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన తోటి ఉపాధ్యాయులు స్థానిక ఆసుపత్రికి తరలించేలోగా మరణించారని వైద్యులు తెలిపారు. అప్పటి వరకు తమతో మాట్లాడిన తోటి ఉపాధ్యాయుడు ఇక లేరని తెలియడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.